బందీగా ఉండేటువంటి అలవాట్లు బలహీనమైనవి. అంటే మనకు కీడు చేస్తున్నాయి అనిపించేటువంటి అలవాట్లను బలహీనమైనవి. మంచి చేసేవాళ్ళకి దుగుణాలు. బాబా దగ్గరికి మనం అందరం పోయేటువంటి మనం ఉత్తములని కాదు, ఉత్తములు కాదనే ఉత్తమైతే ఆయనతో మనకి పని ఏంటండి? మనలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి, మనలో నానా చండాలం ఉంది, ఇవన్నీ పోగొట్టేటువంటి వాడు ఆయన. పతిత పావనుడు, ఆయన దగ్గరికి పోవాలా? నేను పతితుణ్ణి, ఆయన పావనుడు, మన పావన చేసేటువంటి వాడు అనే భావంతోనే పోవాలి. పోయినప్పుడు ఇబ్బంది ఏముంది? మనలో ఎంత పతితత్వాన్ని పోగొడుతున్నాడు, మనలో ఉండి అపవిత్రను పోగొడుతున్నాడు, 10 మంది చేస్తాం. ఇంతవరకు పోయింది, అంత మనసులో మనం పర్ఫెక్ట్ అయిపోయినట్టు లెక్క కాదు. చెప్పేటప్పుడు కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, పిల్లలు ఎన్నో పొందిపోయినాయి, ఇంకా పోతున్నాయి, ఇంకా పోవాలి. బాబా నాకు నాలో ఉండేటువంటి దుర్గుణాలు ఈ రకం పోగొట్టాడు, మీరు కూడా అలా పోగొట్టుకుంటారు, మనందరం కలిసి పోగొట్టుకుంటాం అనుకోవటంలో ఆ మొత్తం ఉండేటువంటి డైమెన్షనే మారిపోతుంది.